హాయ్ హాయోస్ వెల్కమ్ బ్యాక్ టు సాన్విచ్ స్టైల్ గ్యాలరీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినా మంచి హెల్తీ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను నేను ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేసి ఉండొచ్చు కానీ బట్ ఇదైతే ఎవరైనా చేయని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను నేనైతే ఈరోజు అటుకులతో ఉప్మా చేస్తున్నాను సో ఉప్మా అంటారా పులిహోర అంటారా అనేది మీ ఇష్టం బట్ ఇది అయితే హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ అనమాట సో ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఈ అటుకులు చాలా హెల్ప్ చేస్తాయండి మనకైతే ఎనిమిగ్గా ఉన్న వాళ్ళకి ఎనిమియాని తగ్గిస్తుంది అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ని మెయింటైన్ చేస్తుంది అండ్ హై అండ్ లో ఉంటే దాన్ని నార్మల్గా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ అండ్ స్నాక్ టైంలో కానీ తీసుకోవచ్చు చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఏం లేదండి జస్ట్ అది ఆటుకుల్ని ఒకసారి వాష్ చేసేసాను నేనైతే వన్ ఆర్ టూ టైమ్స్ పడతాయి వాష్ చేసేసి డస్ట్ అంతా పోయిన తర్వాత అలా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ పోపు వేసేసాను మనం ఉప్మాకి ఎలాగైతే వేసుకుంటామో నేను అలాగే పోపు వేసేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో కొంచెం కారం తగిలితే బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి సో మీ టేస్ట్కి తగినట్టుగా మీరు కూడా యాడ్ చేసేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి కరివేపాకు అంతా కూడా యాడ్ చేసేసి మనం ఎలాగ ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు సో వాటిని ముద్దగా కాకుండా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి మనం కడగటం వల్ల అది ముద్ద ముద్దగా అయిపోతాయి సో వాటిని విడివిడిగా చేసేసుకొని ఇలా వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి ఇలా తిప్పేసుకుంటున్నాను సో మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి పసుపు ఉప్పు యాడ్ చేసేసుకొని సో ఈ ఉప్మా అయితే చాలా చాలా బాగుందండి నాకైతే సూపర్గా నచ్చేసింది అండ్ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని నాతో షేర్ చేసేసుకోండి సో నేనైతే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా మంచి కలర్ఫుల్గా చాలా చక్కగా అయిపోయింది అండ్ దీంట్లో కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలా కూడా తినేసేయొచ్చు సో లెమన్ కూడా కావాలి ఆ పులుపు ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి అది కూడా యాడ్ చేసుకుని సూపర్గా ఎంజాయ్ కూడా లెమన్ యాడ్ చాలా చాలా మంచిది అనమాట స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ అయితే స్వీస్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ మనకి ఇది ఒక పామ్ పోర్షన్ అయితే సరిపోతుందండి చాలా హెవీగా ఉంటుంది తినలేము అనమాట ఎక్కువ సో కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ మెంబెర్స్ ఉంటే ఈ ఇంతది ఇది ఫోర్ మెంబెర్స్కి సరిపోతుంది అండ్ చాలా తక్కువ ఉందేమో అని అనుకుంటారు కదా సో ఇది ఎక్కువ తినలేరు అండ్ అలాగే హెవీగా అనిపిస్తుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉంటుంది సో దాని తర్వాత వచ్చేసి నేనైతే నేను ఒక టాప్ను అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అండ్ దట్టు అది డిజైనర్ వేర్లాగా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది ఎప్పుడో లాంగ్ బ్యాగ్ కట్ చేసి పక్కన పడేసాను అనమాట సో దాన్ని అయితే ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను అండ్ దానికి ఒక టాప్ పైన పార్ట్ వరకు వచ్చేటప్పటికి ఆ క్లాత్ యాడ్ చేస్తున్నాను సో ఇదేంటంటే నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇది మిగిలిందనమాట ఈ క్లాత్ ఈ మరున్ కలర్ది సో దీన్ని గ్రీన్ కలర్ కాంట్రాస్ట్గా వేసుకొని చక్కగా వేసుకుంటున్నాను చూడండి ఎట్లా వేసుకున్నాను ఫస్ట్ అయితే టాప్కి వచ్చేసిన మెయిన్ పార్ట్ ఒకటి పెట్టుకున్నాను తర్వాత ఆ మరోన్ కలర్ది అండ్ దాని తర్వాత లైనింగ్ పెట్టుకొని ఒక పిన్ అయితే దాన్ని సెట్ చేసేసుకున్నాను అండ్ ఇది టాప్ కటింగ్ కావాలంటే నేను ఐ కార్డ్స్లో ఒక వీడియో యాడ్ చేస్తాను అండ్ కటింగ్ అంత కంప్లీట్గా దానిలో ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ ఇట్లా డిజైనర్ వేర్ లాగా మనం నచ్చినట్టుగా ఈ క్లాతే కాకుండా వేరే వేరేగా షేప్స్ కూడా కట్ చేసి నేనైతే ఇక్కడ స్క్వేర్ లాగా యాడ్ చేసుకున్నాను కదా కొంతమంది డ్రాప్ షేప్ లాగా కొంతమంది పాట్ షేప్ లాగా కట్ చేసి పెట్టుకుంటారు కదా సో అలా కూడా మనకి రెడీమేడ్ టాప్స్ ఎట్లా వస్తాయో అలా డిజైన్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఇది క్లాత్ కొంచమే ఉంది అలా పాట్స్ కానీ లేకపోతే డ్రాప్ షేప్ కానీ కట్ చేయడానికి అవ్వదని చెప్పి ఇలా స్క్వేర్గా ఉంచేసుకున్నాను అండ్ ఆ ఉన్న క్లాత్ని అంతా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా యూస్ చేసుకున్నాను సో దీన్నైతే అవుట్లైన్ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను సో నేను నెక్ ఎప్పుడు సపరేట్గా వేయనండి ఇట్లా లైనింగ్తో బలంగా వేసేస్తూ ఉంటాను లైనింగ్తో పాటు అయిపోతుంది అండ్ నెక్స్ కూడా నేను రౌండ్ నెక్కే పెట్టుకున్నాను అండ్ ఎక్కువ మోడల్స్ ఏమీ పెట్టలేదు సో రౌండే నేను ఎక్కువ యూస్ చేస్తుంటాను కాబట్టి అదే పెట్టేసుకున్నాను అనమాట సో ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసి మనమైతే లైనింగ్ ఇలా తిరగబెట్టేసుకుందాము సో ఇలా కొంచెం కొంచెం నాట్స్ పెట్టేసుకొని లైనింగ్ అయితే నేను ఇలా తిప్పేస్తున్నాను చూడండి అండ్ ఒక్క స్టిచ్లోనే మనకి అన్నీ సెట్ అయిపోతాయి అనమాట ఏది ఎక్కడ మనం ఫిక్స్ చేయాలనుకున్నాము అలాగా సో మనం చూసుకొని చేసుకోవటమే ఫస్ట్ అయితే నేను మెయిన్ పార్ట్ని పెట్టాను తర్వాత మనం యాడ్ చేసుకునే మరిన్ కలర్ క్లాత్ని దానిపైన లైనింగ్ పెట్టి లైనింగ్ వరకు బ్యాక్ తిప్పేసి ఇవి రెండు ఇట్లా సేమ్ అట్లనే ఉంచేసాను అనమాట సో దీన్ని కూడా కొంచెం నెక్ అయితే నేను నీట్గా చేసేసుకుని పిన్స్ పెట్టుకుంటున్నాను సో మొత్తం టర్న్ చేసాము కదా అది కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని పిన్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను పైన అలా స్టిఫ్ అయిపోతుంది సో అలా పిన్ పెట్టుకోకుండా వేస్తే అటు ఇటు జరిగిపోయి కొంచెం ఒక చోట ఎక్కువగా కొంచెం ఒక చోట తక్కువగా పడుతుంది అందుకని చెప్పి నేను ఎక్కువ సెక్యూర్గా పిన్స్ పెట్టుకుంటాను సో దట్ ఇంకా ఇక్కడైతే త్రీ క్లాత్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు మెస్సి మెస్సిగా అయిపోతుందేమో అని చెప్పేసి మొత్తం అలా సెట్ చేసేసుకున్నాను సో చూసారు కదా చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అండ్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఈ క్లాత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా కూడా బాగా సెట్ అయ్యింది దీనికి ఇది సో ఈ ఎడ్జెస్కి కూడా మిడిల్లో ఒకటి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఆ లైనింగ్ అదంతా సపరేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా పెట్టేసుకున్నాను సో చూసారు కదా దీన్ని ఇలా పెట్టేసుకొని ఎడ్జెస్ వరకు కరెక్ట్గా చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే మనం ఎలాంటి లేస్ యూజ్ చేయక్కర్లేదు ఇంకా ఎలాంటి లేసి వేసుకొని అంత చిరాగ్గా కనపడలాగా లేకుండా ఇలా మొత్తం ఒక అవుట్ సైడ్ ఫోల్డింగ్ అంతా లోపలికి పెట్టేసి నీట్గా ఎడ్జ్లో ఒక ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నేను మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది నేను ఏం చేశాను అనేది చూడండి సో అలా లోపలికి పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకున్నాను అండ్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనకు మనమే డిజైన్ వేరు ట్రై చేసేసుకొని డిజైన్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట సో కటింగ్ నేను ఎందుకు చూపించట్లేదంటే ఇది ఎప్పుడో లాంగ్ బ్యాగ్ ఎప్పుడో కట్ చేసి అలా పక్కన పెట్టేశానండి ప్లెయిన్ టాప్ అది ప్లెయిన్గా నాకు నచ్చలేదు ముందుగా కొడదామంటే సో దానికి ఏదైనా చేద్దాం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఈ క్లాత్ కనబడింది అనమాట మరూన్ కలర్లోది సో అది కనబడగానే ఇది ఏదో బాగుంది కదా దీనికి ఇలా వేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా ఒక స్టిచ్ చేస్తూ వీడియో తీశాను సో మీకు కూడా ఇట్లాంటి కొంచెం కొంచెం క్లాత్స్ మిగిలినప్పుడు పడేయకుండా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇది వచ్చేసి నేను కలంకారీ కాటన్లో తీసుకున్నానండి ఇది వచ్చి మీటర్ ఒక సెవెంటీ రూపీస్ పడింది ఒక టూ మీటర్స్ తీసుకున్నాను వన్ ఫార్టీ రూపీస్ అయింది అంతే సో చాలా తక్కువ ప్రైస్లో మనం డిజైనర్ వేర్ని స్టిచ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడో పెట్టాను అనమాట లాంగ్ బ్యాగ్ ఒక వీడియో పెట్టాను కలంకారీ షాపింగ్ అని చెప్పేసి పడన షాపింగ్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను సో అప్పుడు తీసుకున్న టాప్స్ అనమాట ఇవి ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న క్లాత్ ఇది ఇప్పటికి కుదిరింది కుట్టడానికి చాలా చాలా తక్కువ అయిపోతుంది అండ్ బిలో టూ హండ్రెడ్లోనే నాకు ఒక టాప్ అయిపోయింది అండ్ అలా అరౌండ్ వన్ ఫార్టీ రూపీస్ అది క్లాత్ వచ్చేసి అండ్ లైనింగ్ వచ్చేసి ఒక సిక్స్టీ రూపీస్ పడి ఉంటుంది కదా సో టూ హండ్రెడ్లోనే మంచి టాప్ అయితే అయిపోయింది సో చూసారు కదా ఎలా అయిపోయిందో నీట్గా ఉంది కదా అండ్ ఎడ్జెస్ అంతా మనం నీట్గా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా నేను ఇట్లా చివర యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా ఒక టూ పీసెస్ వరకు అంటే క్లాత్ ఎక్కువ లేదు అని చెప్పాను కదా అలా టూ టూ పీసెస్ని అటాచ్ చేసేసుకుని హ్యాండ్స్కి చివర యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఎల్బో లెంత్ హ్యాండ్స్ తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే అతుకు పడేది కాదు నాకైతే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్కి సరిపోతుంది కానీ నేనైతే ఎక్కువ ఎల్బో లెంత్ యూజ్ చేస్తానని చెప్పేసి ఎక్కువ ఎల్బో లెంత్ పెట్టుకున్నాను హ్యాండ్స్ యాక్చువల్లీ త్రీ ఫోర్త్ పెడదామని అనుకుంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అసలు అంత పొడుగు రావట్లేదు క్లాత్ అంత సరిపోలేదు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఎల్బో లెంత్ తీసుకున్నాను సో చూసారు కదా ఇలా టూ పార్ట్స్ని తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి టూ పార్ట్స్గా ఇలా డివైడ్ చేసుకుని మిడిల్లో స్టిచ్ వేసుకున్నాను సో అలానే వచ్చింది మెడిల్లో అయితే జాయింట్ పడుతుంది ఖచ్చితంగా అండ్ షార్ట్ హ్యాండ్స్ అయితే అట్లా పడేది కాదు బట్ కావాలని నేను ఇలాగా ఫుల్ లెంత్ తీసుకున్నాను కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను సో దీనికి వచ్చేసి నేను లోపల పార్ట్ వైపునే నేను అతికేసాను అనమాట మనకి చివర వచ్చేసిన మెరూన్ కలర్ పార్ట్ని నేను లోపల వైపే నేను అటాచ్ చేసుకొని దాన్ని టర్న్ చేసుకున్నాను బయట వైపుకి సో దట్ ఇది ఎలా చేశానో టాప్కి మరూన్ పార్ట్ ఎట్లా అటాచ్ చేసుకున్నానో అలాగే దీనికి కూడా అటాచ్ చేసుకున్నాను సో ఎక్సెస్ పార్ట్ని నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట సో చూడండి ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే సో ఇదైతే లోపలి పార్ట్ కదా ఇక్కడ నేను ఇది రివర్స్లో పెట్టి రెండు రివర్స్లోనే పెట్టి అటాచ్ చేసుకుంటున్నాను రెండు ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని యాక్చువల్ సైడ్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకుని దాన్ని స్టిచ్ అని అనుకున్నాను సో ఎక్సెస్ అది కనబడుతుంది కదా అది కట్ చేసేసి ముందు పక్కన పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ ఉంది ఎక్కడ వరకు ఉంది అనేది బాగా తెలుస్తుంది సో దీని దగ్గర నుంచి మనం అయితే ఇప్పుడు స్టిచ్ వేసేసుకుందాము అండ్ ఆ రెండింటినీ చక్క చక్కగా చివరిలో అడ్జస్ట్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే సో అది అక్కడ ఫిక్స్ అయిపోతుంది అండ్ పైన వచ్చేసి కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ లేసెస్ అవి వేయకుండా చాలా సింపుల్గా నీట్గా కుట్టేసుకున్నాను సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ మీలో కూడా ఎవరికైనా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరి నీ స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఎవరెవరికి ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ అనేసి సో నచ్చితే కనుక తప్పకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వాళ్ళంతా సో తెలుస్తుంది నాకు కూడా దాన్ని బట్టి వీడియోస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో అవుట్పుట్ ఎట్లా ఉండిందో తమ చూస్తారు కదా సో అండ్ ఎండింగ్లో కూడా ఒక వీడియో యాడ్ చేస్తాను ఎలా వచ్చింది అని చెప్పేసి టాప్ నేను వేసుకొని చూపిస్తాను మీకు సో నా ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసేసుకుంటే సో చూసారు కదా సూపర్ సూపర్గా ఉంది అండ్ చాలా బాగా అనిపించింది అనమాట ఈ మెరూన్ కలర్ చాలా ఎలివేట్ అయ్యింది గ్రీన్లో ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి షోల్డర్స్ కూడా అటాచ్ చేసేసుకొని మనం హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకుందాము సో బ్యాక్ పార్ట్ నేను ఇంకా స్టిచ్ చేయలేదు కదా సో చూసారు కదా ఈ జస్ట్ ఏం లేదండి ఆ మెయిన్ పార్ట్ని పెట్టేసి లైనింగ్ని కూడా పెట్టేసి మనం టాప్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలానే బ్యాక్ కూడా ఆ నెక్ లైన్ స్టిచ్ చేసేసుకొని రౌండ్ తిప్పేయటమే ఇంకా సో ఇది ఏం జరిగింది అంటే నేను కొంచెం ఇది లెంగ్త్ తక్కువ పెట్టాను అనుకుంటా వెనక పార్ట్కి లైనింగ్ లెంత్ అయితే కొంచెం కిందకి కట్ చేసుకుని దాని లెంగ్త్ ప్రకారంగా కుడదామని అనుకున్నాను సో మరి అది పైకి ఉంది బ్యాక్ లెంత్ కొంచెం డీప్ పెట్టుకుందామని అనుకుని ఇలా కట్ చేశాను అనమాట లైనింగ్ సో అందుకని చెప్పి కొంచెం కిందకి అనమాట మెయిన్ పార్ట్కి లైనింగ్ పాటికి సో నేను లైనింగ్ని ఇట్ ఈస్ కుట్టేస్తున్నాను లైనింగ్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత యాక్సెస్ పార్ట్ని కట్ చేసి నేనైతే ఇది టర్న్ చేసేసుకుంటాను సో ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా షేప్ తిరుగుతుంది సో అందుకని చెప్పేసి నేను ఇలా డాట్స్ పెట్టేసుకుని ఇలా రౌండ్ తిప్పితే చూశారు కదా చాలా చక్కగా రౌండ్ అయితే మనకి తెలుస్తుంది సో పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకొని నేనైతే కట్స్కి ఇట్లా పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇందులో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో మీకు కట్స్కి మనం ఎక్కడి నుంచి మార్క్ చేసుకుంటాం అక్కడి నుంచి ఒక ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి సో యాక్చువల్గా అయితే ఇది లెంగ్త్ కొంచెం తక్కువ ఉండింది అనమాట నాకు సో అన్నీ ఇలా అయిపోయింది అనమాట లెంగ్త్ కొంచెం తక్కువ అయ్యేటప్పటికీ లైనింగ్తో ఈక్వల్గా వచ్చేసింది సో పర్లేదులే అని చెప్పేసి లైనింగ్తో ఈక్వల్గానే కుట్టేసుకున్నాను సో ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే బాగుండేది సో ఎగ్జాక్ట్గా అంతే ఉండింది సో పర్లేదులే అని చెప్పేసి ఒక స్టిచ్ వేసేసుకున్నాను అనమాట అండ్ అలాగే టూ సైడ్స్ కూడా కట్స్కి అయితే ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అండ్ మళ్ళీ మనం కట్స్ అయితే టర్న్ చేయడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది నార్మల్గా మనకి టాప్స్కి ఎట్లా వస్తాయో అలా ఉంటాయన్నమాట కట్స్ అయితే సో ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కూడా నేను మొత్తానికి స్టిచ్ చేసేసుకున్నాను అండ్ కట్స్ కానీ బాటం పార్ట్లో ఉన్న ఎండింగ్స్ కానీ నేను ఇలా మొత్తానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను సో తర్వాత వచ్చేసి నేను షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసి హ్యాండ్స్ అటాచ్ చేయాలి సో దట్ అయిపోతుంది టాప్ అయితే ఇంకా సో ఇప్పుడైతే నేను షోల్డర్స్ పెట్టేసుకున్నాను చూసారు కదా సో ఫేసింగ్ అయితే ఇట్లాగా ఆపోజిట్ సైడ్ ఫేసింగ్ పెట్టుకొని కుట్టేస్తున్నాను అండ్ చాలా చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది ఇలా అయితే అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది యూనిక్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది సో ఎప్పుడైనా మీకు ఇట్లా ట్రై చేయాలి అనిపిస్తే చూసేసి ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అండ్ అలాగే నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయండి అండ్ ఇలా షోల్డర్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం సో హ్యాండ్స్ని కూడా నేను ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను సో ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటే మనకి ఎక్కడ ఫోల్డింగ్స్ అనేవి ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తాయి సో హ్యాండ్స్ కూడా అటాచ్ చేసిన తర్వాత మనకి సైడ్ స్టిచ్ెస్ అయితే వేసేసుకుంటున్నాను అండ్ మనకి సైజ్ అడ్జస్ట్ చేసేసుకొని ఒక వన్ నుంచి అయితే నేను అవుట్లైన్ మార్క్ చేసేసుకొని సైడ్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను సో చూసారు కదా అండ్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో మీకు ఇప్పుడు వేసుకొని చూపిస్తాను చూసేయండి చూసారు కదండీ నచ్చిందా నచ్చితే కనుక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్